నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ గణేష్. వెల్కమ్ టు రియల్ మనీ జెన్యూన్ యాప్స్ అండ్ టెక్. ఫ్రెండ్స్, ఈరోజు మనం గేమ్స్ ఆడుతూ ఎంజాయ్ యాప్స్లో మనం మనీ ఎలా సంపాదించాలి. ఒకటి ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా సంపాదించాలంటే ఇది సంపాదించుకోవచ్చు, కానీ ఒకటి ఫ్రెండ్స్, రిఫరల్ అమౌంట్ అనేది కొంచెం తక్కువగా వస్తుంది. రిఫరల్ అమౌంట్ పక్కన వదిలేసేయండి. ఇక్కడ మన గేమ్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ లైవ్ లీడర్ బోర్డ్ చూద్దాం. మనకి ఈ టైంలో ఎంతమంది ఉన్నారో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ చూసుకుంటే అమౌంట్ వచ్చి 51 రూపీస్. ఏదో ఒక గేమ్ ఆడుతూ ఉంటే మనకి అమౌంట్ వస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నేను అదే కాదు, ఏ గేమ్ ఆడినా కూడా లీడర్ బోర్డులో ఏంటంటే ఎంత అమౌంట్ ఎర్న్ చేశారు అన్నట్టు గేమ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇదే కాదు, ఎన్ని గేమ్స్ చూసుకున్నా ఈ విధంగానే మనం మనీ అనేది సంపాదించుకోవచ్చు. ఎంతో కొంత, అంత కాకపోయినా ఎంతో కొంత సంపాదించుకోవచ్చు. మీరు అది గమనించుకోండి. ఫస్ట్ నేను ఇది ప్లే చేస్తాను. ఓకే, ఈ విధంగా ప్లే అవుతుంది. ఇక్కడ మనం మీడియా వాల్యూమ్ తగ్గించేసుకుందాం. ఎంజాయ్ గేమ్స్ అని ప్లే అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ బర్డ్ గేమ్ ఆడామనుకోండి. సపోజ్ ఇక్కడ చూసుకుంటే 2 పాయింట్స్ ప్లే అవుతాయి. మీరు ఒకవేళ పాయింట్స్ ఎర్న్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఏంటంటే మీరు ఇలా ఆడుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇలా మనం ఏంటంటే స్కోర్ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. అంతేకాకుండా మళ్ళీ రీప్లే ఆడితే మీకు ఇది అవుతుంది, గేమ్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట. అండ్ మీరు ఇక్కడ చూసుకోవాలి, చూసుకున్నప్పుడు కూడా మనకి ఏ తక్కువ పాయింట్స్ ఉన్నాయి దాంట్లోనే వెళ్ళేటట్టు చూసుకోవాలి. మనం ఏంటంటే సింపుల్గా ఇలా పాయింట్స్ అనేవి అరేంజ్ చేసుకోవాలి. మరి రీప్లే ఆడతారంటే ఆడవచ్చు. ఏంటంటే మనకి గేమ్స్ అనేవి కూడా ఆడుతూ కూడా మనీ అనేది సంపాదించవచ్చు అనమాట. మరి నేను దానికోసమే చెప్తున్నాను, ఎందుకంటే మళ్ళీ తర్వాత చెప్పలేదు అన్నట్టు ఉండకూడదు అనమాట. గేమ్స్ ఎలా ఆడాలని చెప్పేసి ఈ విధంగా చెప్తున్నాను. నేను క్వైట్ అయిపోతున్నాను. ఇక్కడ నా చూసుకుంటే లీడర్ బోర్డులోకి వెళ్దాం. నాకు ఎంత మనీ వచ్చింది ఇక్కడ చూస్తాను చూడండి. ఒకసారి నాకు 0.05 అమౌంట్ వచ్చింది అనమాట. ఇంకా కొంచెం ఎక్కువ ఆడాను అనుకోండి, నాకు ఇంకా ఎక్కువ హయ్యర్గా పెరిగే ఛాన్స్ ఉంది. మనకి ఈ విధంగానే ప్రతి గేమ్ కూడా ఆడుతూ ఉంటే మనీ సంపాదించుకోవచ్చు. ఇన్స్టాంట్ రీఛార్జ్ ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ ప్రీవియస్గా ఎంజాయ్ గేమ్స్ నేను చెప్పాను, ఇన్స్టాంట్ రీఛార్జ్ అనమాట. ఇన్స్టాంట్గా రీఛార్జ్ అయిపోతుంది, పెద్ద ప్రాబ్లం లేదు. ఇక్కడ ప్రీపెయిడ్ అని ప్రీపెయిడ్లోకి వెళ్ళి మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ప్రాబ్లం ఉంది, రేపు మార్నింగ్ టైంలో ఎవ్రీడే మార్నింగ్ టైంలో మనకి అవైలబుల్లో ఉంటుంది అనమాట. ఓకేనా? అండ్ ఇది ఈ విధంగా గేమ్స్ ఆడుతూ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. మీకు ఇదే కాదు, చాలా గేమ్స్ ఉంటాయి. ఈవెన్ మనకి ఏంటంటే 6 ఆర్ 7 గేమ్స్ ఉన్నాయి టోటల్. మనం వీటన్నిటిని ఆడుకుంటూ కూడా మనం అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు, కాస్త కోసం రీఛార్జ్ల కోసం అనమాట. ప్రజెంట్ వర్క్ అవుతుంది. ఒకటే, మనకి ఎక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళకైతే వర్క్ అవ్వట్లేదు. ఏంటి, 1000 రూపీస్ ఉన్న వాళ్ళకైతే వర్క్ అవ్వట్లేదు. మనకి ఒక 100 రూపీస్ 200 రూపీస్ ఉన్నాయనుకోండి, రీఛార్జ్ చేసేసుకోవచ్చు అనమాట. డిటిహెచ్ అయితేనేమి, ఈ మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి దీనిలో కూడా రీఛార్జెస్కి. ఓకే, అండ్ ఎనీవే మీరు అందరూ ఎర్న్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గేమ్స్ ఆడుతూ మనీ వచ్చేదంటే చాలా తక్కువ ఆప్షన్ అనమాట, తక్కువ గేమ్స్కి ఇచ్చేది అలా. బట్ ఇస్తున్నాడు కావాలని మనం అయితే యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకున్నది. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్ ఫ్రెండ్స్, మనం అప్డేస్తాం, మళ్ళీ కలుస్తాం. మనం ఈ ప్రపంచంలో ఎంత హ్యాపీగా ఉన్నామంటే దానికి కారణం మన దేశం. అండ్ స్వేచ్ఛా తత్వానికి మన దేశానికి మొదటి పేరు. అండ్ జై జవాన్ జై కిసాన్.